Hi students, welcome to Baskar's Biology. This video intermediate second year Zoology Telangana State Saman Chiptan Kram. So Telangana Rasan Saman 20 intermediate Vijayatriki is senior Zoology, intermediate second year Zoology preparation plan and year 2021 year Matrame make example model paper at the March of Jarigindi. So you could a model paper allies from Chips, they explained it on the other day year 2 marks, 4 marks, 8 marks. ఏ విధంగా ఏ చాప్టర్స్ రాబోతున్నాయి సో ఆ చాప్టర్స్ మనం ఏ విధంగా చదవాలన్నది ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోను లాస్ట్ వరకు అయితే మనం చూడండి నా వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్లో ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే అయితే మన వీడియోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఏలో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా 1 టు 10 వరకు ఉంటాయి సో 10 2 మార్క్స్ ఇస్తారు ఈ 10 కూడా రాయాలి సో ఇయర్ కూడా మనకి అంటే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎటువంటి చేంజ్ అయితే మాత్రం లేదు సో 10 2 మార్క్స్ కూడా మీరు 100% రాయాల్సిందే అయితే నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేది యాక్చువల్ గా ఇదివరకు మనకి ఎన్ని ఇచ్చారంటే 8 క్వశ్చన్స్ ఇస్తే అందులో మనం 6 క్వశ్చన్స్ రాయాలి 2 క్వశ్చన్స్ చాయిస్ కింద ఉండేవి అయితే ఇయర్ ఏం చేస్తే 11 టు 22 వరకు కూడా మనకి 12 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది 12 క్వశ్చన్స్ లోను 6 క్వశ్చన్స్ మాత్రమే మీరు రాయాలి అంటే 50% చాయిస్ తో మనకి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే 12 క్వశ్చన్స్ ఇస్తే అందులో 6 మాత్రమే రాయాలి ఇది సంపూర్ణ మారింది అలాగే సెక్షన్ సి కి వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 23 టు 26 క్వశ్చన్స్ అంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో మనం 2 క్వశ్చన్స్ రాయాలి సో ఇదివరకు అయితే మనకి ఏమైంది 3 క్వశ్చన్స్ ఇస్తే అందులో 2 రాయాల్సి వచ్చేది మనకి ఏంటంటే 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు ఆ 4 క్వశ్చన్స్ లోను కూడా మనం 2 క్వశ్చన్స్ మాత్రమే ఇయర్ ఆయాల్సింది సో ఈ రకంగా మనకి 50% మనకి 4 మార్క్స్ లోను 8 మార్క్స్ కూడా పెంచడం జరిగింది ఇది మనకి ఓన్లీ తెలంగాణ స్టేట్ కి మాత్రమే ఇయర్ మార్చినటువంటి మనకి మోడల్ పేపర్ సో దీని బేస్ చేసుకుని మనకి మనకి ఇచ్చినట్టు ఇక్కడ మనకి అఫీషియల్ బోర్డ్ ఇంటర్మీడియట్ బోర్డ్ లో మనకి ఏంటంటే ఒక మోడల్ పేపర్ అయితే పెట్టడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని ఏ చాప్టర్స్ నుంచి మనకి 2 మార్క్స్ అడిగాడు ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ అడిగాడు అందుకే ఏ చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ వచ్చినాయని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే దేని నుంచి అడిగారంటే చూడండి చాప్టర్ 2A సో మనకి ప్రతి సంవత్సరం కూడా 2A నుంచి మనకి మాక్సిమం ఒక ఎస్ అయితే వస్తుంది సో అలాగే మనకి హార్ట్ కు సంబంధించింది అంటే గుండె సంబంధించిన గుండె యొక్క అంత నిర్మాణం అదే గుండె పనిచేసే విధానం సో రెండిట్లో మనకి ఈ గుండె యొక్క అంటే దానికి సంబంధించినటువంటి లెసన్ నుంచి మనకు ఒక ఎస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత ఇక్కడ అంటే ఈ ఇయర్ మనకి ఏంటంటే బ్రెయిన్ కి సంబంధించి కూడా మెదడుకు సంబంధించి కూడా మనకి ఏంటంటే ఒక ఎస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత మనకి ఏంటంటే మరి ప్రతి సంవత్సరం అడిగితే మనకి మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి మనకి మేల్ ఫిమేల్ అదే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ 3 ఉంటాయి ఎస్ఎల్ సో 3 ఎస్ఎల్ ఒక ఎస్ఏ అయితే మనకి రావడం జరుగుతుంది ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే 6 మన జెనెటిక్స్ సో జన్యు శాస్త్రం నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈ 3B నుంచి అయితే మాత్రం ఏదో ఎక్స్ట్రాగా అడిగారు బ్రెయిన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది సో రిమైనింగ్ 3 కూడా యాజ్ యూజువల్ అలాగే ఉన్నాయి సో వీటిలో ఎటువంటి చేంజ్ కూడా లేవు సో ఇది మనకి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువు అంటే 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదవాల్సిన చాప్టర్స్ ఏంటంటే యాజ్ యూజువల్ గా మనకి సెకండ్ ఇయర్ సో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ శరీర ద్రవాల ప్రశ్న ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఎస్ఎల్ చదవండి సో రిమైనింగ్ మనకి ఎక్స్ట్రాగా ఇయర్ యాడ్ అయింది ఏంటంటే 3rd బి సెక్షన్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అవడం జరిగింది సో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ సంబంధించినటువంటి ఈ బ్రెయిన్ తాలూకా స్ట్రక్చర్ మనకి అడగడం జరిగింది మెదడు యొక్క నిర్మాణం అడగడం జరిగింది ఇది ఎక్స్ట్రాగా ఉంది రిమైనింగ్ ఇది కూడా మనకి అంటే ప్రతి సంవత్సరం అడిగితే మనకి 50 ఇయర్ నుంచి మనకి వచ్చింది అంటే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించినటువంటి మేల్ ఫిమేల్ ఎక్కువ అడుగుతుంటాడు సో దాని నుంచి మాత్రం క్వశ్చన్ వచ్చింది అలాగే లాస్ట్ నుంచి జెనెటిక్స్ కూడా మనకి ప్రతి సంవత్సరం అడిగేదే జన్యు శాస్త్రం సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది ఇవి మీరు 1 వీక్ ప్లాన్ చేసుకోండి సో ఒక వారం మొత్తం వీటికి సంబంధించిన ఎస్ఎల్ అనేవి మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి సో ఇది సో నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే 4 మార్క్స్ లో మనకి కవర్ అయిన చాప్టర్స్ చెప్తున్నాను చూడండి మనకి సెకండ్ బి నుంచి 2 చాప్టర్స్ కవర్ అవుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ గా డిలీట్ అవడం జరిగింది డైజెషన్ అబ్జార్ప్షన్ అంటే జీర్ణక్రియ మరియు శోషణ అనేది కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది కాబట్టి మనకి 1B మనకేంటే రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే శ్వాస వ్యవస్థ మరియు వాయువుల వినిమయం సో దీనికి సంబంధించి 2 1B నుంచి మాత్రం 2 4 మార్క్స్ వస్తున్నాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కింద మారింది ఇది ఎందుకంటే ఈ ఇయర్ 2 4 మార్క్స్ కవర్ అవడం అంటే అసమస్య కాదు అలాగే ఒక 2 మార్క్స్ కోసం కూడా రావడం జరుగుతుంది దీని నుంచి సో కాబట్టి ఏదైతే మనం 1B అనుకున్నామో సో రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి 4 మార్క్స్ అదేవిధంగా మనకి 2 మార్క్స్ కూడా చాలా వాల్యుబుల్ ఇయర్ ఎందుకంటే 2 4 అంటే 8 మార్క్స్ ప్లస్ 2 మొత్తం 10 మార్క్స్ కవర్ అవుతుంది దీని నుంచి సో కాబట్టి ఇది మాత్రం మీరు 100% నీట్ గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి
సో నెక్స్ట్ సెకండ్ బి నుంచి కూడా, సో సెకండ్ బి నుంచి కూడా మనకి వస్తుంది. సెకండ్ బి అంటే ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ బి రిసెర్చ్ వ్యవస్థ, సో దానికి సంబంధించినటువంటి 4 marks కూడా మీరు 100% కవర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఏ నుంచి కూడా మనకి 2 marks క్వశ్చన్ అడగడం జరిగింది. సో థర్డ్ ఏ వచ్చేసరికి మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ ఉంది కదా, సో మనకి కండర అస్థిపంజర వ్యవస్థ. సో దానికి సంబంధించినటువంటి అంటే ఇందులో కొంత పార్ట్ డిలీట్ అయినా సరే కొంత పార్ట్ ఉంది కాబట్టి సో దాని నుంచి మీరు చదివే ప్రయత్నం చేయండి. సో థర్డ్ ఏ నుంచి కూడా మనకి ఒక 4 marks అయితే రావద్దు. సో డిలీట్ అయిన టాపిక్స్ అంటే చాప్టర్ మొత్తం డిలీట్ అయినంత ఏమైనా ఓన్లీ 1A1 అలాగే మనకంటే 7th chapter ఆర్గానిక్ ఎవల్యూషన్ ఈ 2 మాత్రమే పూర్తిగా డిలీట్ అయినాయి. సో రిమైనింగ్ అని కూడా కొన్ని డిలీట్ అయ్యి కొన్ని ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది. సో నెక్స్ట్ 4th A నుంచి మనకి 2 SL అనే 2 4 marks అనేవి కవర్ అవుతున్నాయి. సో 4th A వచ్చేసరికి మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్, సో అంతఃస్రావక వ్యవస్థ సంబంధించినటువంటి 2 4 marks ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి మోస్ట్ వాల్యుబుల్ కింద మనం చదువుకో, ఎందుకంటే 1B నుంచి 2 వస్తున్నాయి, అదే మనకి 4th A నుంచి కూడా 2 వస్తున్నాయి. ఇక్కడ 4A అనేవి ఇక్కడ నుంచి కవర్ అవుతున్నాయి మీకు చూసుకుని దాన్ని బట్టి మీరు 100% ప్రిపేర్ అవ్వండి. సో వీటిని ఎలా మీరు ఏంటంటే 1 week ప్లాన్ చేసుకోండి. ఈ 4 marks అని చదవడానికి మీరు ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్గా మంచి మార్క్స్ స్కోర్ చేసే ఆస్కారం అయితే మాత్రం ఉంటుంది. సో కాంప్రమైజ్ అవ్వకుండా నీట్ గా చదువుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th B నుంచి, సో 4th A నుంచి 2 వస్తే 4th B నుంచి మళ్ళీ 1 వస్తుంది. సో 4th B నుంచి మనకు వస్తుంది ఇమ్యూన్ సిస్టమ్, సో రోగ నిరోధక సంబంధించినటువంటి ఒక 4 marks ఇక్కడ కవర్ అవుతుంది. సో తర్వాత 5th A నుంచి కూడా మనకి 4 marks అడిగారు. సో 5th A నుంచి మనకి ఏమైంది SA వస్తుంది. సో దాంతో పాటు మనకి అంటే ఒక 4 marks కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మంచి. అలాగే మనకి 5th ఏదైతే B ఉందో, సో 5th B నుంచి కూడా మనకి కంపల్సరీగా ఒక 4 marks అనేది కవర్ అవుతుంది. సో 5th B కూడా మీరు 100%. సో 5th A అదేవిధంగా మనకంటే 5th B కూడా మీరు చదవండి. సో దీంతో పాటు నెక్స్ట్ అంటే 6th chapter మనకి ఏదైతే జెనెటిక్స్ అనుకున్నామో, సో జెనెటిక్స్ నుంచి కూడా 4 marks కవర్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ అయితే అప్లైడ్ బయాలజీకి వచ్చేసరికి కొంత పార్ట్ డిలీట్ అయిన రెమైనింగ్ పార్ట్ ఉంది. సో దాని నుంచి మనకి 2 questions అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ 8th chapter లో కొంత పార్ట్ డిలీట్ అయ్యి రెమైనింగ్ ఉంది. సో దాని నుంచి ఏవైతే ఉన్నాయో దాని నుంచి చదువుకుంటే 2 4 కవర్ అవుతున్నాయి. అలాగే మనకి 4th A నుంచి కూడా 2 కవర్ అవుతున్నాయి, 1B నుంచి 2 కవర్ అవుతుంది. సో ఈ 3 మీరు 100% నీట్ గా ఏ క్వశ్చన్ కూడా వదలకుండా నీట్ గా చదువుకోగలిగితే మీరు 100% ఆ 6 4 marks మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దీంతో పాటు ఎక్సెస్ గా తక్కువగా ఉన్న ఏది తక్కువ ఉందో, సో దాని సమయం కొన్ని క్వశ్చన్స్ అయితే చదువుకోండి. సో అలా రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే, సో వీటికి ఎలా కింద వీటికి ఎలా మీకు 1 week మీరు ప్లాన్ చేసుకుని 1 week కూడా సో నీట్ గా చదువుకోండి. సో దానికి సంబంధించినవి నెక్స్ట్ 2 marks పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, సో 2 marks పాయింట్ లో కవర్ అయ్యే చాప్టర్స్ చెప్తున్నాను. 1B ఒకటి కవర్ అయింది, నెక్స్ట్ 2A నుంచి కూడా మనకి ఇక్కడ 2 marks క్వశ్చన్ కవర్ అవుతున్నాయి. అలాగే 2B అంటే 2A నుంచి 2B నుంచి రెండింటి నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ అనేది మనకు కవర్ అవుతుంది. అలాగే 3rd B నుంచి కూడా మీకు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఉంది. సో అది కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. సో దీని తర్వాత మనకంటే 4th A. సో వీటికి మీరు ఒక 3 days వరకు 3 days అనేవి మీరు కేటాయించుకొని 3 days లోనే మనకి ఈ చాప్టర్స్ తాలూకా 2 marks క్వశ్చన్ అని కూడా మాక్సిమం 2 marks విషయంలో మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. సో 2 marks అన్ని క్వశ్చన్స్ కూడా మీరు 100% చదవండి. నెక్స్ట్ ఏంటంటే ఈ 4th B ఒకటి, అదే మనకి 6th నుంచి చూడండి. ఇక్కడ మనం 6th chapter నుంచి మనకి 2 4 marks కవర్ అవుతున్నాయి. సో 6th ఏదైతే ఉందో జెనెటిక్స్, సో జెనెటిక్స్ నుంచి ఇక్కడ చూడండి, జెనెటిక్స్ నుంచి 2 2 marks కవర్ అవుతున్నాయి. అదే మనకి ఒక 4 marks కవర్ అవుతుంది, ఒక SA కవర్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 6th దానికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే లాస్ట్ అప్లైడ్ బయాలజీ ఏదైతే ఉందో అనువర్తిత జీవశాస్త్రం యూనిట్ 8 నుంచి మనకి 2 కవర్ అవుతున్నాయి. చూడండి దీని నుంచి 2 4 marks కవర్ అవుతున్నాయి, 2 2 marks కవర్ అవుతున్నాయి. సో ఇక్కడ 8+4 12 marks అనేవి దీని నుంచి కవర్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కింద మనం చెప్పుకోవచ్చు 2 marks పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనకి ఏంటంటే 4 marks పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది స్టూడెంట్స్ మీకు అంటే ఇయర్ ప్యాటర్న్ మార్చిన ప్రకారం ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఈ రకంగా అంటే ఈ చాప్టర్స్ నుంచి మాక్సిమం కవర్ అయినాయి కాబట్టి ఈ చాప్టర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు బెటర్గా రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే సో దీంతో పాటు మనకి 60 out of 60 కావాలంటే పేపర్ ప్రజెంటేషన్ లో కూడా మీరు ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వకూడదు, ఎందుకంటే నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉండాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయాలి. సో దీంతోపాటు డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్స్ కూడా సపరేట్గా మార్క్స్ ఉంటాయి. ఒక ఎస్ఏ తీసుకుంటే 8 marks లోను 5 marks మ్యాటర్ ఉంటే 3 marks డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ కంపల్సరీగా లేబులింగ్ చేయాలి, దాని కింద కంపల్సరీ దాని పేరు ఏదైంది దాని పేరు రాసి సో నీట్గా హాఫ్ పేజ్ వరకు డయాగ్రామ్ వచ్చేలా చేయండి. ఎందుకంటే కార్నర్ లేదా చిన్న డయాగ్రామ్ వేసినట్టుగా కూడా వేయకండి. సో డయాగ్రామ్ కూడా మనకు మార్క్స్ ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో ఈ రకంగా పేపర్ ప్రజెంటేషన్ విషయంలో మీరు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో
వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు రాయగలిగితే మీరు 100% మీకు కావాల్సి 60 out of 60 వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.